Namaskaram. Navataraniki Nandi Navya Karyakramaniki Swagatam. Prapanchamlo Prati Daniki alternative untundi. Renditiki tappa. Okaru Amma, Rendu Bharya. Okaru life ni build cheste, Marokaru life ni lead chestuntaru. Okaru manaku janmanistaru. Marokaru aa janmantam premistaru. Ikkada iddari concept okate. Ninnu preminchadam. ఇక ఉద్యోగం చేసే మహిళలకు ఫిట్నెస్ మెయింటైన్ చేసేందుకు దొరికే సమయం చాలా తక్కువ. ఎక్కడ బరువు పెరిగిపోతామనే ఆందోళన పడుతూ ఉంటారు చాలామంది. కొందరైతే కొంచెం బరువు పెరగగానే ఎక్సర్సైజులు చేసేస్తుంటారు. అయితే వర్కౌట్స్ చేయాల్సిన అవసరం లేకుండానే సరైన ఆహార ప్రణాళికతో తొందరగా బరువు తగ్గవచ్చంటున్నారు నిపుణులు. ఇప్పుడు లేటెస్ట్ డిజైనరీ కాన్సెప్ట్ చూద్దాం. హలో అండి, నేను వాణి, డైరెక్టర్ ఆఫ్ కలశ ఫైన్ జ్యువెల్స్ అండి. ఇవాళ రేపు మీడియం సైజ్ చోకర్స్ బాగా ఫ్యాషన్లో ఉన్నాయి. సో దాంట్లో భాగంగా నేను మీకు ఇప్పుడు ఈ చోకర్ చూపిస్తున్నానండి, చోకర్ సెట్ చూపిస్తున్నాను. ఇప్పుడు ఇది చూసినట్టయితే మీకు 22 క్యారెట్ గోల్డ్తో వస్తుందండి. జనరల్గా డైమండ్లో మనం ఎప్పుడు 18 క్యారెట్ గోల్డ్ చూస్తూ ఉంటాము. సో అలా కాకుండా 22 క్యారెట్ గోల్డ్లో కూడా చేస్తాము. సో 22 క్యారెట్ గోల్డ్లో చూసుకుంటే ఇప్పుడు ఈ సెట్ పర్టికులర్గా చూసినట్టయితే మీకు డైమండ్ విత్ రోజ్ కట్స్ ఉన్నాయండి. సో అన్నీ కూడా ఈ పెద్దవన్నీ ఏవైతే కనిపిస్తున్నాయో ఇవన్నీ రోజ్ కట్స్లోనే ఉన్నాయి. సో ఈ రోజ్ కట్స్ వచ్చే వరకు మనకు పక్కనున్న డైమండ్ ఇంకా బాగా హైలైట్ అవుతుంది. సో ఇందులో ఉన్న బ్యూటీ ఏంటి అంటే మీకు రెగ్యులర్గా మనము ఎల్లో కలర్ పాలిష్లో చూస్తామండి, బట్ ఇది మీకు డార్క్ బ్రౌన్లో ఆల్మోస్ట్ ఈక్వలెంట్ బ్లాక్ కలర్లో ఉంటుందండి ఈ పాలిష్. సో ఈ పాలిష్ ఇలా ఉండడం వల్ల మనకు డైమండ్ బాగా హైలైట్ అవుతుంది. సో దీనికి మ్యాచింగ్గా ఈ జుంకాలు చేశామండి. సో ఇవి చూసినట్టయితే మనకు క్లియర్గా మంచి ట్రెడిషనల్ షేప్తో జుంకాస్ ఉన్నాయండి. దీనికి కింద పర్ల్ హ్యాంగ్ చేశాము. ట్రెడిషనల్ అటైర్తో అయినా మరి కాక్టైల్ శారీస్తో అయినా కూడా చాలా ఎలిగెంట్గా ఆప్ట్గా మ్యాచ్ అయిపోతుంది. ఇందులో ఉన్న ఎలిగెన్స్ ఏంటి అంటే మనకు పర్ల్స్ అండ్ ఎమరల్డ్స్. మనకు డైమండ్ ఉంది, డైమండ్ కూడా హైలైట్ అవుతుంది, దాంతోపాటు ఎమరల్డ్ కూడా చాలా బాగా హైలైట్ అవుతుందండి. ఇందులో ఉన్న ఎమరల్డ్స్ ఏంటి అంటే మనము జాతి పచ్చలు అంటాము. సో అలాగా రియల్ ప్రీషియస్ క్వాలిటీ ఎమరల్డ్స్ అండి. మనం ఏదైతే ప్యూర్ ఫైనెస్ట్ క్వాలిటీ ఎమరల్డ్స్ అని మనము ఎలా అయితే అనుకుంటామో అలాగా ఇందులో యూస్ చేసిన ఎమరల్డ్స్ అన్నీ కూడా ఫైనెస్ట్ ప్యూర్ క్వాలిటీ అండి. సో ఇందులో ఎమరల్డ్ చుట్టూ మొత్తం రౌండ్ డైమండ్స్తో సరౌండ్ చేసి డిజైన్ క్రియేట్ చేశామండి. ఇందులో కింద మొత్తం హ్యాంగ్ అయిన మొత్తం ఈ పీసెస్ అన్నింటిలో కూడా రోజ్ కట్స్ వచ్చాయి. రోజ్ కట్ చుట్టూ మళ్ళీ మనం హైలైట్ చేసాము రౌండ్ డైమండ్స్తో. దాంట్లో కింద ప్యూర్ ఫైనెస్ట్ క్వాలిటీ ఫ్రెష్ వాటర్ పర్ల్స్ హ్యాంగ్ చేశామండి. సో ఈ పర్ల్స్ ఏవైతే ఉన్నాయో 2 సైజెస్లో ఇచ్చాము. సో దట్ ఆ గ్రేడింగ్ మనకు క్లియర్గా తెలియాలి కాబట్టి ఆ ఫ్లో మనకు 2 సైజెస్లో ఉన్నందుకు పెద్ద పర్ల్ ప్రామినెంట్గా తెలుస్తూ ఉంది. అండ్ దానికి అందం రావడానికి చిన్న పర్ల్ని కవర్ చేశామన్నమాట దాంతో. సో మనకు ఎప్పుడైతే ఈ చిన్న పర్ల్ పెద్ద పర్ల్ రెండు హైలైట్ అవుతూ ఇది సెట్ చేశామో దీనివల్ల సెట్ మొత్తంకి నిండుదనం వచ్చింది. సో ఇలా దీనికి మ్యాచింగ్ ఇయర్ రింగ్స్ కూడా ఉన్నాయండి ప్రాపర్ సెట్. సో ఇది కూడా మనకు యాజ్ యూజువల్ ట్రెడిషనల్ అండ్ మరి కాక్టైల్కి కూడా యూస్ చేయొచ్చండి. అండ్ ఈ సెట్లో పర్టికులర్గా మీకు చూపించాల్సింది ఏంటి అంటే ఇట్ హ్యాజ్ అ బ్యాక్ విత్ ఫైనెస్ట్ క్వాలిటీ వర్క్మెన్షిప్ అండి. జాలి వర్క్తో వస్తుందండి ఇది. సో ఇది ఏంటంటే మనం వేసుకున్నప్పుడు చాలా కంఫర్టబుల్గా వేసుకోవచ్చు. ది కైండ్ ఆఫ్ వర్క్మెన్షిప్ ఇస్ వెరీ డిఫరెంట్ ఇన్ దిస్. ఇప్పుడు ఎలా అయితే మనము నెక్కి చౌకర్స్ చూసామో మీడియం సైజ్ చౌకర్స్, అలాగే మనము ట్రెడిషనల్ డిజైన్స్తో మనము ఇప్పుడు లాంగ్ హారంలు చూద్దామండి. లాంగ్ హారం కూడా విత్ కాక్టైల్ లుక్ అండి ఇది. సో ఇది ట్రెడిషనల్ కమ్ కాక్టైల్ లుక్ అండి. సో మనకు చూసినట్టయితే మొత్తం అంతా లక్ష్మీ కాసు వచ్చిందండి విత్ యాంటిక్ ఫినిష్ అండి. ఈ యాంటిక్ కూడా మ్యాట్ కలర్లో ఉందండి. సో దట్ ఏంటి అంటే ఈచ్ అండ్ ఎవ్రీ కాసు కూడా మనకు ప్రామినెంట్గా కనిపిస్తూ ఉంది. సో దాని మీద హైలైట్ అయిన డిజైన్ కూడా మనకు ప్రామినెంట్గా తెలుస్తూ ఉందండి కాసు మీద. సో ఈ కాసుకి మనము కంప్లీట్గా వెస్ట్రన్ లుక్ వచ్చేలాగా మీనాకారీ వర్క్ ఇచ్చామండి. సో ఈ మీనాకారీ వర్క్ కాకుండా మధ్యలో డైమండ్ అండ్ ఎమరల్డ్స్ ఉన్నాయి. ఈ ఎమరల్డ్ ఏదైతే ఉందో ఇవన్నీ కూడా నేను ఇంతకుముందు చెప్పినట్టే రియల్ ఎమరల్డ్స్ అండి. సో ఈ రియల్ ఎమరల్డ్ మొత్తం ఈ లైన్ కాకుండా పక్కన డైమండ్ వచ్చింది. దాని పక్కన లోటస్ ఫ్లవర్ లాగా పింక్ కలర్లో
మీనాకారి వర్క్ వచ్చిందండి. సో ఇది చాలా ఫ్యూజన్ డిజైన్. ఇది చూసినట్టయితే మనకు చాలా ట్రెడిషనల్ అండ్ ఫ్యూజన్గా కనిపిస్తూ ఉంది. ఇప్పుడు ఇది చూసినట్టయితే మీకు అర్థమైపోయి ఉంటుంది, ప్రాపర్గా క్లోజ్ సెట్టింగ్ ట్రెడిషనల్ హారం అండి ఇది. సో ఇందులో కంప్లీట్గా డైమండ్ స్టడ్డెడ్ వచ్చింది విత్ అ మగ్రి పెండెంట్. ఇది హారం అండి, ఓల్డ్ స్టైల్ ట్రెడిషనల్ డిజైన్ అండి. ఇందులో మీరు జాగ్రత్తగా గమనించినట్టయితే అన్నీ కూడా లక్ష్మీస్ వచ్చాయండి, చిన్న ఎంగ్రేవ్డ్ లక్ష్మీస్ వచ్చాయి. సో ఈచ్ అండ్ ఎవ్రీ పీస్లో బోత్ సైడ్స్ వీ హ్యావ్ లక్ష్మీస్ అండి. సో మధ్యలో డైమండ్ ఫ్లవర్ వచ్చింది, దానికి రెండు వైపులా చిన్న లక్ష్మీదేవి. ఇందులో మీరు గమనించినట్టయితే 1, 2, 3, 4, 5, 6 సో ఒక్క ఈ చిన్న పీస్లో మీకు 6 లక్ష్మీస్ వచ్చాయండి. సో ఇందులో ప్రత్యేకత ఏంటి అంటే ఈ లక్ష్మీని ఎంగ్రేవ్ చేయటమే చాలా స్పెసిఫిక్ డిజైన్ అండి ఇది. ప్రాపర్ మ్యాచింగ్ లక్ష్మీ జుంకాస్ అండి ఇవి, క్లోజ్ సెట్టింగ్ జుంకాస్. ఇందులో కూడా చుట్టూగా మొత్తం లక్ష్మీదేవి, చిన్న చిన్న లక్ష్మీదేవులన్నీ ఎంగ్రేవ్ చేసి ఉన్నాయి. సో పైన డైమండ్ వచ్చింది విత్ డైమండ్ స్టడ్ అండి. సో ఇవి చాలా క్యూట్గా క్లోజ్ సెట్టింగ్ డైమండ్ లక్ష్మీ జుంకాస్ అండి దీనికి మ్యాచింగ్. ఇది నక్షి విత్ డైమండ్, నక్షి విత్ డైమండ్ విత్ పర్ల్ స్ట్రింగ్. ఇది యూనిసెక్స్, బోత్ మెన్ అండ్ ఉమెన్ కెన్ వేర్. యాజ్ యూజువల్గా ఇప్పుడు మెన్ జ్యువెలరీ కూడా బాగా ఫ్యాషన్లో ఉంది. సో ఇది మనము ఎలాగో జెంట్స్ అన్ని ఫంక్షన్స్కి వేసుకోరు, సో వాళ్ళు వేసుకున్న తర్వాత ఈవెన్ వీ కెన్ వేర్ దిస్. సో ఇందులో ఏంటంటే ప్రత్యేకత మనకు అనంత పద్మనాభ స్వామి ఉన్నాడండి. అనంత పద్మనాభ స్వామి నకాస్ వర్క్తో ఉందండి, హ్యాండ్మేడ్ నకాస్ వర్క్. దాని పైన మనము డైమండ్తో కంప్లీట్గా హైలైట్ చేశామండి అనంత పద్మనాభ స్వామిని. సో అలాగే చూసినట్టయితే మనకు క్లోజ్ సెట్టింగ్ పెండెంట్ అండి, సింపుల్గా పూజకు వేసుకోవడానికి విత్ ట్రెడిషనల్ గోల్డ్ బాల్స్ అండ్ క్లోజ్ సెట్టింగ్ పెండెంట్ అండి. ఇందులోనే ఇంకా వేరియేషన్స్ చాలా ఉన్నాయి మన దగ్గర. ఇది చూస్తే మీరు గమనిస్తే ఇందులో కూడా క్లోజ్ సెట్టింగ్ విత్ కృష్ణుడు వచ్చిందండి మధ్యలో, విత్ క్లియర్ డీటెయిల్డ్ ఇమేజ్ అండి. సో శ్రీకృష్ణుడితో మొత్తం డైమండ్తో సరౌండెడ్ అయి ఉంది. దీనికి స్ట్రింగ్ కూడా డిఫరెంట్గా గోల్డ్ మువ్వలు, పర్ల్ అండ్ ఎమరల్డ్ బీడ్ ఇచ్చాము. సో ఒక్కొక్క డిజైన్ ఒక్కొక్కలాగా ఉంటుంది, మనము ఒక్కొక్క ప్రోడక్ట్ని ఒక్కొక్కలాగా డిజైన్ చేస్తాము. అండ్ ఇది చూస్తే సింపుల్ నెక్లెస్ అండి, సింపుల్ అండ్ ఎలిగెంట్. ఇది నెక్కి ప్రాపర్గా విత్ మెష్ చైన్ ప్రాపర్గా కూర్చుంటుంది అండ్ వేసుకున్నంతసేపు చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. దీనికి ప్రాపర్గా ఒక మంచి పెండెంట్ విత్ సైడ్ పీసెస్ ఇచ్చాము. సో ఇలాగా మన దగ్గర ఇంకా చాలా కాన్సెప్ట్స్ ఉన్నాయండి. మీరు మా స్టోర్కి రావాలి, వచ్చి మీరు అన్ని డిజైన్స్ చెక్ చేసి, సో ఇంకా చాలా డిఫరెంట్ కాన్సెప్ట్స్ని మీరు ఎక్స్ప్లోర్ చేయడానికి మా దగ్గర కలశ ఫైన్ జ్యువెల్స్లో. యు ఆర్ వెరీ వెల్కమ్ టు అవర్ స్టోర్. థ్యాంక్ యూ. చూసారుగా అందమైన డిజైనరీ కాన్సెప్ట్. ఇక ఆఫీస్కు ఆలస్యం అవుతుందనే కంగారులో బ్రేక్ఫాస్ట్ చేయకుండానే పరుగుతీస్తారు చాలామంది. దాంతో లంచ్ సమయానికి బాగా ఆకలిస్తుంది. ఫ్యాట్స్, చక్కెర్లు అధికంగా ఉన్న ఫుడ్ మొత్తంలో లాగించేస్తారు, ఫలితంగా బరువు పెరుగుతారు. అలా కాకుండా ఉదయం అల్పాహారం తీసుకోవటం వల్ల జీర్ణక్రియలు ఉత్తేజమవుతాయి. పగతం ఇక ఆరోగ్యం కోసం హెల్తీ ఫుడ్ ఎంత ముఖ్యమో హెల్తీ డ్రింక్స్ తీసుకోవటం అంతే ముఖ్యం. పనిచేసే చోట కప్పుల కొద్దీ కాఫీ తాగే అలవాటు కొందరికి ఉంటుంది. అయితే చాలా కాఫీ షాప్స్ ఎక్కువ షుగర్ ఉన్న కాఫీ సర్వ్ చేస్తాయి, దాంతో ఎక్కువ మొత్తంలో షుగర్ ఒంట్లోకి చేరుతుంది. కాబట్టి రోజుకు కప్పు కాఫీ లేదా టీతో సరిపెట్టుకోవాలి. ఇప్పుడు ఫ్యాషన్లో నయా ట్రెండ్ ఏంటో చూద్దాం. హలో అండి, నా పేరు షణ్ముఖశ్రీ, నమస్తే. రకరకాల కలర్స్ బ్లౌజెస్ చూపిస్తాను, డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్తో, డిఫరెంట్ డిఫరెంట్ మెటీరియల్తో అండ్ టెక్నిక్స్తో ఎలా బ్లౌజ్ మీద ప్లే చేయొచ్చు నేను మీకు చూపిస్తాను. ఇప్పుడు ఫస్ట్ బ్లౌజ్ వచ్చేసి రాణి పింక్ బ్లౌజ్ విత్ బ్లూ కలర్ కాంబినేషన్ చూపిస్తున్నాను. ఈ పర్టికులర్ బ్లౌజ్ మనం బ్లూ కలర్ కాంబినేషన్ ఎక్కువ హైలైట్ అయ్యేలా చూపిస్తున్నాము. ఈ బ్లౌజ్ మీద మనం తీసుకునే నాట్ వర్క్ మొత్తం పింక్ కలర్తో తీసుకున్నాము అండ్ కొంచెం స్ప్రెడ్ అయ్యే నాట్ వర్క్ మొత్తం బ్లూ కలర్తో తీసుకున్నాము.
అండ్ దీని మీద మనం యూస్ చేసిన మెటీరియల్ బ్లూ కలర్ అండ్ గోల్డ్ కలర్తో తీసుకున్నాము. గోల్డ్ ఎక్కువ హైలైట్గా కనిపిస్తుంది బికాస్ గోల్డ్ శారీస్ కానీ బ్లూ శారీస్ కానీ పింక్ శారీస్ కానీ ఎలాంటి శారీ ఈ త్రీ కలర్స్లో ఏ కలర్కైనా పర్ఫెక్ట్ సూట్ ఇది. లైక్ నేను తీసుకున్న స్టోన్స్ కూడా ఇందులో గోల్డ్ తీసుకున్నాము, సిల్వర్ అండ్ టచ్అప్ ఇందులో ఎక్కువ ఎక్కడ కనిపించదు. అండ్ వర్క్ కూడా డిఫరెంట్ డిఫరెంట్ టెక్నిక్స్తో చేసాము ఇందులో ఈ చేసిన వర్క్. మీకు నెక్ లైన్లో జ్యువెలరీ డిజైన్లా వస్తుంది, క్రీపర్ వర్క్ వస్తుంది, వేస్ట్ లైన్లో కూడా మీకు అదే క్రీపర్ వర్క్ కనిపిస్తుంది. అండ్ మిడిల్ పార్ట్ బస్ పార్ట్లో మీకు చెక్స్ తీసుకున్నాము, చెక్స్ బిట్వీన్ మనకు స్టోన్స్ ఎక్కువ హెవీగా కనిపిస్తాయి. మనకు వర్క్ ఇది కంప్లీట్ ఫిల్లింగ్ ఎక్కువ హెవీ ఫిల్లింగ్ ఉండదు బట్ హెవీగా కనిపిస్తుంది బికాజ్ అవన్నీ హారిజంటల్ అండ్ వర్టికల్ చెక్స్ తీసుకున్నాము. ఇందులో లైన్స్ తీసుకోవడం వల్ల చెక్స్ ఏర్పడి మీకు హెవీ కనిపిస్తుంది అండ్ ప్రతి చెక్లో మీకు స్టోన్ కనిపిస్తుంది. సో ఇది ఫుల్ గ్లిట్టర్గా కనిపిస్తుంది బ్లౌజ్, మనకు మార్నింగ్ లైట్లో కానీ నైట్ లైట్లో కానీ ఫుల్ షైన్ అయిపోతుంది బ్లౌజ్. అండ్ దీనికి సిల్వర్ కనిపించడానికి కొంచెం చాలా తక్కువ సిల్వర్ తీసుకున్నాము అండ్ మీకు ఫ్లవర్స్ మధ్యలో ఫ్లవర్స్ ఇన్ బిట్వీన్ వస్తుంది సిల్వర్, అది కూడా చాలా తక్కువగా వస్తుంది బికాస్ గోల్డ్ శారీ తీసుకున్నప్పుడు సిల్వర్ కనిపిస్తుంది కాబట్టి అలా తీసుకోవడం జరిగింది. ఇప్పుడు నేను నెక్స్ట్ చూపించబోతున్న బ్లౌజ్ పేస్టల్ పీచ్ బ్లౌజ్. ఈ పర్టికులర్ బ్లౌజ్ మనకు చాలా లైట్ కలర్ ఉంటుంది బ్లౌజ్ ఇలా బికాస్ మనం డార్క్ కలర్ శారీస్కి బెస్ట్ సూట్ అవ్వడానికి మనం ఇలా లైట్ కలర్ తీసుకున్నాము. లైట్ కలర్స్ చిన్న వాళ్ళకి బాగుంటుంది అండ్ ఇలా ఫుల్ హెవీ వర్క్ పెద్దవాళ్ళకి బాగుంటుంది. సో రెండు మిక్స్ అయ్యే విధంగా మనం ఇలాంటి వర్క్ ఇలా లైట్ కలర్ మీద హెవీ వర్క్ తీసుకున్నాము. అండ్ నెక్ లైన్స్ కూడా ఫుల్ హెవీ ఇవ్వలేదండి, సింపుల్గా తీసుకున్నాము లైట్ కలర్స్తో. సో దీనికి మ్యాచ్ అయిపోయేటట్టు తీసుకొని జస్ట్ ఒక థ్రెడ్ మాత్రం డార్క్ కలర్ తీసుకున్నాము అవుటింగ్ తెలియడానికి మాత్రమే. అండ్ స్లీవ్ మనకు ఎబవ్ ఎల్బో తీసుకున్నాము, ఫుల్ హెవీ తీసుకున్నాము, ఫ్రంట్ బ్యాక్ కంప్లీట్ ఫిల్లింగ్ కనిపిస్తుంది మీకు బ్లౌజ్లో. అండ్ ఇదంతా క్రీపర్ వర్క్ అని చెప్పొచ్చు, లైక్ లీవ్స్ కూడా డిఫరెంట్గా ఉంటాయి కానీ మనం కంప్లీట్గా అన్ని బ్లౌజ్లో రెగ్యులర్గా చూసినట్టు సింపుల్ లీఫ్ కాకుండా ఇది డిఫరెంట్ లీవ్స్ కనిపిస్తాయి మీకు ఈ లీఫ్ వర్క్లో. అండ్ థ్రెడ్ వర్క్ కూడా లైట్ పింక్ షేడ్ తీసుకున్నాము, డిఫరెంట్ టూ మెనీ కలర్స్ యూజ్ చేయలేదండి ఇందులో. రెడ్ షేడ్స్లోనే లైక్ ఆరెంజెస్ రెడ్స్ లైట్ రెడ్స్ పీచ్ పింక్ ఇలాంటి షేడ్స్ తీసుకున్నాము, లైక్ బ్లూస్ కానీ అలా గ్రీన్స్ కానీ ఇలాంటి షేడ్స్కి వెళ్ళలేదు. కంప్లీట్ ఒకటే షేడ్లో ఒకటే ఫ్యామిలీ ఆఫ్ కలర్స్ తీసుకున్నాము బికాస్ ఈ ఫ్యామిలీ అన్నిటికీ సెట్ అయిపోతుందండి. లైక్ ఈ ఫ్యామిలీ ఆఫ్ శారీస్ కానీ ఈ ఫ్యామిలీ ఆఫ్ లెహెంగాస్ కానీ రెడ్ షేడ్స్కి లైట్ పీచ్ షేడ్స్కి పింక్ షేడ్స్ ఇలాంటి షేడ్స్ ఉన్న శారీస్కి అన్నిటికీ సెట్ అయిపోతుంది ఈ బ్లౌజ్. ఇప్పుడు నేను మీకు నెక్స్ట్ చూపించబోతున్న బ్లౌజ్ బేబీ పింక్ బ్లౌజ్. ఈ వర్క్ అనేది మనం కంప్లీట్గా నెట్ మీద చేసాము బికాస్ ఇంత లైట్ కలర్స్ నెట్ మీద తీసుకుంటే కూడా బాగుంటుంది అని చూపించడానికి ఈ బ్లౌజ్ చేసాము. పీచ్కి సీ బ్లూ అనేది పర్ఫెక్ట్ మ్యాచ్ కాబట్టి సీ బ్లూ వర్క్ ఎక్కువ తీసుకున్నాము, సీ బ్లూ బీడ్స్ తీసుకున్నాము. అండ్ ఇందులో వర్కింగ్ స్టైల్ కూడా డిఫరెంట్ ఉంటుందండి, లైక్ మీకు బస్ పార్ట్లో వచ్చేసి ఈ డిఫరెంట్గా కర్వ్స్ కర్వ్స్గా వర్క్ ఉంటుంది అండ్ వేస్ట్ ఎడ్జ్ కార్నర్గా బెల్ట్ లాగా ఇచ్చాము ఇది. సో అటాచ్డ్గా అనిపించదు మీకు, డిఫరెంట్ డిఫరెంట్ రెండు బెల్ట్ అటాచ్ చేసినట్టుగా కనిపిస్తుంది. ఇందులో వర్క్ కూడా అలా డిఫరెంట్గా కనిపిస్తుంది. అండ్ ప్రతి వర్క్కి మీరు వర్క్ చేసిన ప్రతిదానికి మేము అవుట్లైన్ ఇచ్చాము బికాజ్ వర్క్ అనేది చాలా బాగా కనిపిస్తుంది అన్నమాట అవుట్లైన్ ఇచ్చినప్పుడు. సో అవుట్లైన్ ఇవ్వడం జరిగింది, అది కూడా సెల్ఫ్ థ్రెడ్తో అవుట్లైన్ ఇవ్వడం జరిగింది. డిఫరెంట్ థ్రెడ్తో అవుట్లైన్ ఇస్తే మనకు ఆ థ్రెడ్డే ఎక్కువ కనిపిస్తుంది వర్క్లో, సో అందుకని సెల్ఫ్ థ్రెడ్తో అవుట్లైన్ ఇచ్చాము. అండ్ ఇందులో ఎబవ్ ఎల్బో స్లీవ్స్ తీసుకున్నాము. మీకు ఇలా స్లీవ్స్ స్ట్రైట్ వర్టికల్ లైన్స్లో తీసుకోవడం వల్ల ఏం జరుగుతుందంటే స్లీవ్స్ అనేది బల్జీగా ఉన్న వాళ్ళు కొంచెం స్లీవ్స్ థిన్గా కనిపించే అవకాశం ఉంటుంది అండ్ మనకు కలర్ అనేది కూడా ఎక్కువ బాగా కనిపిస్తుంది ఇందులో ఇలా డబల్ నెట్ తీసుకున్నప్పుడు. అండ్ ఎడ్జెస్ క్లోజింగ్ మాత్రం మనం ఇలా నెక్ లైన్స్తో తీసుకున్నాము, అదే వేస్ట్ లైన్లో ఏ నెక్ లైన్ ఏ లైన్స్ అయితే వచ్చిందో అదే స్లీవ్లో కూడా లైన్స్ వచ్చేలాగా తీసుకున్నాము. అండ్ బ్యాక్ సైడ్ కూడా సేమ్ వర్క్ వచ్చేలాగా తీసుకున్నాము. నెక్ షేప్ మాత్రం డిఫరెంట్గా ఉంటుందండి, స్వీట్ హార్ట్ షేప్లా వస్తుంది నెక్ షేప్. ఇప్పుడు ఈ పర్టికులర్ బ్లౌజ్కి అయితే కోటా శారీస్కి బాగుంటుంది, ఆర్గాన్జా శారీస్కి బాగుంటుంది అండ్ ఆల్వేస్ అండ్ లెనిన్ శారీస్కి బాగుంటుంది. పట్టు శారీస్కి చేయాలంటే కొంచెం డిఫరెంట్ మెటీరియల్స్ యూజ్ చేయాల్సి ఉంటుంది. ఈ పర్టికులర్ బ్లౌజ్ మనకు 20+ వాళ్ళకి చూడండి, 30-35 వాళ్ళకి సూపర్గా సెట్ అవుతుందండి ఈ బ్లౌజ్. ఒకసారి వచ్చి ట్రై చేసి చూడండి ఈ పర్టికులర్ బ్లౌజ్ అనేది మీకు డిఫరెంట్గా కనిపిస్తుంది, చూడడానికి ఒకలా ఉంటుంది ఈ బ్లౌజ్ వేర్ చేసుకున్నప్పుడు ఇంకా డిఫరెంట్గా కనిపిస్తుంది.
ఇప్పుడు నేను మీకు చూపించే బ్లౌజ్ ఇది కోరల్ పింక్ అండి, బ్రైట్ పింక్. మనకి ఇది నెట్లో ఒక షేడ్లో కనిపిస్తుంది అండ్ రాసిల్లో ఒక షేడ్లో కనిపిస్తుంది. లైక్ పింక్లోనే ఒక టూ షేడ్స్ మిక్స్ అయినట్టు కనిపిస్తుంది అండి, లైక్ హాఫ్ వైట్ ఉన్నట్టు కనిపిస్తుంది. షేడెడ్ బ్లౌజ్ షేడెడ్ ఎఫెక్ట్ ఇస్తుందండి ఈ బ్లౌజ్. మనకి ఫ్యాబ్రికే ఆ లుక్ ఇస్తుంది, ఒక సైడ్ నుంచి ఒక కలర్ ఇంకొక సైడ్ నుంచి ఇంకొక కలర్ కనిపించే లుక్ వస్తున్న బ్లౌజ్ అనమాట ఇది. అండ్ దీని మీద వర్క్ కూడా కంప్లీట్ యాంటిక్ వర్క్ తీసుకున్నాము. దీనికి జ్యువెలరీ అసలు అవసరమే లేదు, లైక్ సింపుల్ ఇయర్ రింగ్స్ పెట్టుకున్నా సరిపోతుంది. కొంచెం హెవీ ఇయర్ రింగ్స్ లైక్ జ్యువెలరీ వేసుకోకుండా హెవీ ఇయర్ రింగ్స్ తీసుకున్నా ఈ బ్లౌజ్కి పర్ఫెక్ట్ సూట్ అయిపోతుంది. అండ్ ఈ పర్టికులర్ బ్లౌజ్కి మనం సిబ్లూ తీసుకోండి శారీ బాగుంటుంది, ఓరల్స్ ఇలా ఆంటిక్ వర్క్ ఉండే శారీ అయినా బాగుంటుంది, ఎనీ డిజైనర్ శారీ బాగుంటుందండి. పట్టు శారీస్ కూడా దీనికి చాలా బాగుంటాయి, బికాజ్ ఆంటిక్ షేడ్ ఉన్న ఆర్గాన్జా శారీస్ ఇప్పుడు చూస్తున్నాము మనకు, అలాంటి శారీస్కి ఇది పర్ఫెక్ట్ సూట్ అండి. మనకు శారీస్ కూడా తక్కువ బడ్జెట్లో వచ్చేస్తాయి అండ్ ఇలాంటి బ్లౌజ్ కూడా తక్కువ బడ్జెట్లో వచ్చేస్తాయి. అండ్ మనం బ్లౌజ్లో కూడా ఎక్కువ వర్క్ చేయకుండా ఎక్కువ ఫిల్లింగ్ వర్క్ చేయలేదు, లైక్ ప్లేస్మెంట్ వర్క్ లాగానే కనిపిస్తుంది ఇది. అక్కడక్కడ నెక్ లైన్స్లో చేసాము అండ్ వేస్ట్ లైన్లో చేసాము అండ్ మధ్య మధ్యలో చిన్న చిన్న బుట్టీస్ ఇచ్చారు. అండ్ స్లీవ్స్లో కూడా మీకు చూసినట్టయితే స్లీవ్స్లో డిఫరెంట్గా ఉంటుందండి. ఇక్కడ ఎడ్జ్లో మీకు క్రీపర్ వర్క్ వస్తుంది అండ్ పైన సింగిల్ బుటీ వస్తుంది. ఈ సింగిల్ బుటీకి కనెక్షన్గా మనం చిన్న చిన్న బుటీస్ తీసుకున్నాము, అలా డిఫరెంట్గా కనిపిస్తుంది ఈ బ్లౌజ్. చూసారు కదండి సువర్ణ మందిర్ నుంచి డిఫరెంట్ డిఫరెంట్ బ్లౌజెస్ కలెక్షన్. ఒకసారి మీ శారీ సెలెక్ట్ చేసుకోండి, బ్లౌజ్ సెలెక్ట్ చేసుకోండి, మీకు ఎలాంటి వర్క్ కావాలనేది మేము చూపిస్తాము, మీకు సజెస్ట్ చేస్తాము. చూసారుగా ఫ్యాషన్లో నయా ట్రెండ్. ఇక ఆఫీస్ క్యాంటీన్లో లేదా ఆన్లైన్లో ఫుడ్ ఆర్డర్ చేసి లంచ్ ముగిస్తారు కొందరు. లంచ్ చేయకుండా క్యాలరీలు ఎక్కువగా ఉన్న స్నాక్స్ తీసుకోవటం కూడా ఆరోగ్యాన్ని ఫిట్నెస్ను దెబ్బతీస్తుంది. అందుకే ఇంటి భోజనానికే ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వాలి. లంచ్ బాక్స్లో కూరగాయలు చపాతీలు సలాడ్ ఉండేలా చూసుకోవాలి. రాత్రిపూట తేలికైన ఆహారం తీసుకోవాలి. ముఖ్యంగా కార్బోహైడ్రేట్లు ఉన్న ఫుడ్ తప్పకుండా తీసుకోవాలి, ఎందుకంటే ఈ ఆహారంలో కొవ్వు తక్కువగా ఫైబర్ ఎక్కువగా ఉంటుంది, సులభంగా జీర్ణమవుతుంది, రోజంతా అలసిపోయినా శరీరానికి కావలసిన శక్తి అందుతుంది. ఇక మరిన్ని ఆసక్తికర విషయాలు తెలుసుకునే ముందు ఇప్పుడు సక్సెస్ స్టోరీ చూద్దాం. హలో, ఐఎమ్ ప్రీతి, ఐఎమ్ ద ఫౌండర్ ఆఫ్ గ్రీన్స్ అండ్ మోర్. గ్రీన్స్ అండ్ మోర్ ఇస్ ఇన్ టు హెల్త్ అండ్ వెల్నెస్ ఫుడ్. We design meals based on the modern food pyramid, which is recommended by US Department of Dietary Allowances. I was born and brought up in Bhilai, Chhattisgarh. I did my engineering in electronics and after that I did my post-graduation in banking technology. Thereafter I worked with Bank of India and moved to US in 2006. Worked there with Oracle, Sony and did a couple of consulting projects before starting into my own startup. In India, the number of deaths because of the non-communicable diseases like obesity, heart disease, cancer and diabetes is almost about 60%. And that is happening because our lifestyles are such that we are taking a lot of stress, we are not eating healthy, we are not moving out, we are not doing a lot of physical activity. So the modern food pyramid has taken all those factors into consideration, and what it emphasizes on is eat lot of fruits, greens and vegetables, complete protein and good fats. So carb is almost out of the food pyramid. In old days, people used to have a lot of physical activity, people used to move around. So carbs was a necessity during that time, that they need carbs for movement. But now people have sedentary lifestyle, they sit in office throughout the day, they don't have physical activities. So which is why while our lifestyles have changed, our food habits have not, and that's what Greens and More is all about. We innovated the green meals keeping in mind today's lifestyle. Greens and More started in October 2017. That's when we registered ourselves as a company. But before registering ourselves as a company, we did a small validation, we did a pilot testing to see if these meals are really making an impact on the health of the people or not. It started with me. I was overweight after my pregnancy, and then I was doing a lot of exercises, but there was no improvement. I was still suffering with sciatica and I had other health issues as well. When I started eating meals which is locally grown and which is not processed at all, my plate was full of leaves, fruits and vegetables, protein and fat.
then I saw the changes within myself, and that's when we thought, you know, there are so many people who would need green meals in India. And that's when we developed the idea of taking green meals into the market. When I told my family about my intentions of running this startup, my family was totally supportive about it. My in-laws were very happy that I want to take this forward. My husband was very happy, and so are my kids. When I told my husband that I want to take this forward and he had to relocate to US, he said, you know, take your time. If I have to go, then let me take the kids along, because then you can give 200% to your job. So he decided that he'll take the kids along while I can focus on my startup and give 200% to it. When we started our pilot project in January 2017, we had only 8 subscribers and we were doing 100 meals a day, 100 meals in a month. But now we have about 200 subscribers. We have one visibility store. We have more than 15 health case studies. We have impacted more than 200 families in terms of their health. And we have delivered more than 30,000 meals till now. We started with 2 employees, and now we have more than 12 employees who are working with us. When the first challenge which we faced was, I myself am not from food industry. And it was difficult to understand how the food industry works because it's very disorganized. The only thing I was good at was operations and execution, because that was coming to me from my corporate career. Then we hired nutritionists, we hired public health experts to whatever basis I have created to make it more robust, to make it more nutritious and to make it more scientific. Now we have smart food. The reason why I called it as smart food is because we just don't give nutritious elements. We also make sure that the absorption happens. For example, spinach, which has iron, if it's cooked with vitamin C, which is in lemon, then the iron absorption triples. So that's why we call it a smart food, because it's not just about eating, it's also about absorption of nutrients. We also deal with a lot of superfoods which people haven't seen here in India, like alfalfa. We grow our own microgreens. We focus a lot on combining the elements in such a way that legumes, grains, leaves, fruits and vegetables, everything is combined in a platter, and all of that is unprocessed. We procure our products directly from the farmers. That gives us an advantage that we ourselves know what we are giving to the people. So the nutrition is not lost in the transit time. We were bootstrapped when we started. We didn't have funds to do marketing, and we didn't have funds to actually do the real marketing of this product. So what we did is, we had people taste these kind of meals and we took their feedback. We took their phone numbers and made a WhatsApp group. And slowly we started selling on that WhatsApp group. Now the meals got such a good response that people automatically started getting added to that group. So that group, we did not just took orders, but we also created that group for educating and creating awareness about the modern food pyramid, the benefits of having raw food, why it is necessary to eat raw food. And then we started realizing that there are people who really want such kind of food and who are interested into it. So that's how we started marketing, and slowly from one WhatsApp group we started getting into the second, third and fourth, and so on. When we had sufficient number of subscribers, then we created our own website, and this is our first visibility store, and we hope to do 100 plus stores in next 2.5 years. What I feel about is, these days people support daughters with so many programs like Beti Bachao, Beti Padhao, and people feel for their daughters, so they really support them. But now it's a time to support your daughter-in-laws as well, because she is also a part of your family. If you let her do whatever she is willing to and whatever she is passionate about, then I'm very sure that she will also make good name for your family outside. చూసారుగా సక్సెస్ సీక్రెట్. ఇక ఉదయం పూట బ్రేక్ఫాస్ట్ తప్పకుండా తీసుకోవాలంటున్నారు డైటీషియన్లు. ఆహార విషయంలో ఇటువంటి కొన్ని జాగ్రత్తలు పాటిస్తే చాలు, ఆఫీస్కి వెళ్లే మహిళలు సైతం ఆరోగ్యంగా ఉంటారంటున్నారు.
ఇది ఇవాళ నవ్య కార్యక్రమం. మరో బ్యూటిఫుల్ ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే. ఈ కార్యక్రమాన్ని www.youtube.com/Vanitha TV ఛానల్లో చూడండి.